హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎంత ఎదిగినా తల్లిదండ్రులకు చిన్నపిల్లల్లానే అనిపిస్తాం. తమ పిల్లలకు ఎంత వయసు వచ్చినా, వారికి పెద్ద వయసు పిల్లలు ఉన్నా కూడా తమ బిడ్డల్ని చిన్నపిల్లల్లానే అనుకుంటారు. వారి మీద అమితమైన ప్రేమ కురిపిస్తూనే ఉంటారు. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు సీఈఓ మార్క్ జూకర్బర్గ్ ఫేస్బుక్ యూజర్లకు ఒక ప్రశ్న అడిగారు. మీరు భోజనం తినడం మర్చిపోయి మరీ పనిలో మీరు ఎప్పుడైనా ఉత్సాహంగా ఉన్నారా అనేది ఆ ప్రశ్న. దీనికి అందరూ విపరీతంగా స్పందించారు. ఎవరి పద్ధతిలో వాళ్ళు తమ జవాబులు ఫేస్బుక్ లో పెట్టారు. అయితే ఈ ప్రశ్నకు మార్క్ జూకర్బర్గ్ తండ్రి ఇచ్చిన సమాధానం ఇప్పుడు ట్రెండింగ్ గా మారిపోయింది. మార్క్ జూకర్బర్గ్ ఈ ప్రశ్నతో పాటు తనను ప్రశ్నలు అడిగిన వారికి కొన్ని సమాధానాలు చెప్పారు. తనేం చేస్తున్నానో చెప్పకపోయినా నాకు తరచూ ఇలానే జరుగుతుంటుంది. ఈ మధ్య ఓ పనిలో పడి ఇలా చాలా సార్లు అయింది. గత నెలలో నేను 10 పౌండ్ల బరువు తగ్గిపోయాను అని చెప్పాను. దీనికి స్పందించిన మార్క్ జూకర్బర్గ్ తండ్రి ఎడ్వర్డ్ జూకర్బర్గ్, అయితే ఇప్పుడు నీకు భోజనం అందించడానికి నేను నీ అమ్మ అవసరమా అని అడిగారు. జూకర్బర్గ్ ఇద్దరు పిల్లలకు తండ్రి కావచ్చు, కానీ మాకు మాత్రం బిడ్డే. ఎవరు వారి సొంత కొడుకు గురించి చూసుకోవడం ఆపలేరు. ఈ పనిపై దృష్టి సారించినప్పుడు మిమ్మల్ని మీరు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మీకు మీ తల్లిదండ్రుల అవసరం ఖచ్చితంగా ఉంటుంది అంటూ చెప్పారు. ఈ మాటలకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తుంది. జూకర్బర్గ్ యొక్క పోస్ట్ ఆన్లైన్ లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. అయితే అతని తండ్రితో అతని సంభాషణ సోషల్ మీడియాలో సైట్లలో మరింత వైరల్ అయింది. ఆయన మాటలకు స్పందించిన ఒక టేకి 36 ఏళ్ల టెక్ చీఫ్ ఇలా రాశాడు. అయ్యా ధన్యవాదాలు, కానీ నేను తినడం మర్చిపోకుండా ఉండాలి. వారి సంభాషణ యొక్క స్క్రీన్ షాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ లో విస్తృతంగా షేర్ చేయబడుతున్నాయి. ఆహార మార్గాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నందున వారు తినడం ఎప్పటికీ మర్చిపోరని చాలా మంది చెప్పినప్పటికీ ఇతరులు తన తండ్రి చెప్పిన చక్కని సమాధానం చాలా ఇష్టమని చెప్పారు. చాలా మంది సంభాషణపై వ్యాఖ్యానించారు. ఇది తల్లిదండ్రులు అందరూ పిల్లలు ఎప్పుడైనా పెద్దవారు కాదు అని చెప్పడం, మరికొందరు స్క్రీన్ సమయం పిల్లలను పాడు చేస్తుందని, కాబట్టి శిక్షగా తండ్రి తన వరికరాలను తీసివేయాలని ఇతరులు చమత్కరించారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం మన అమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.